ఈ స్టూడెంట్స్ అండ్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ప్లే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం నేర్చుకునేటువంటి టాపిక్ ఏంటంటే మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ ఏ కంపెనీ, దాని గురించి. దాంట్లో వౌచరింగ్ వౌచర్స్ కి నంబరింగ్ ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకుంటాం. మెయిన్ గా మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ కంపెనీ అంటే, ఇప్పుడు మనం ఒక కంపెనీ ఉంది, అదే సేమ్ కంపెనీకి చాలా స్టేట్స్ లో బ్రాంచెస్ ఉన్నట్లయితే ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క రిజిస్ట్రేషన్ ఉంటుంది. అలాంటప్పుడు మనం కంప్యూటర్ లో రికార్డ్ చేసిన ట్యాలీలో ప్రతి స్టేట్ లో ఉండేటువంటి ప్రతి కంపెనీని సపరేట్ గా మనం క్రియేట్ చేయకుండా అన్ని బ్రాంచ్ల పేరు ఒకటే కంపెనీ పేరు. కాబట్టి ఒకే కంపెనీని మనం క్రియేట్ చేసి, మెయిన్ గా మనం ఫస్ట్ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తామో ఆ కంపెనీని క్రియేట్ చేసి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి, తర్వాత వేరే వేరే స్టేట్లలో ఏ ఏ స్టేట్లలో మన బ్రాంచ్ ఉందో దానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ని కూడా ఇప్పుడు దీంట్లో ఈ క్రియేట్ చేసినటువంటి కంపెనీలో మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తాం కదా. అలాగే ఎన్ని స్టేట్లలో బ్రాంచ్లు ఉన్నా ప్రతి స్టేట్ కి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా దీంట్లోనే ఇవ్వచ్చు. అంటే ఒక కంపెనీలోనే అన్ని బ్రాంచ్లకు సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇవ్వచ్చు. అలా ఇచ్చినందువల్ల ఏ బ్రాంచ్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఆ బ్రాంచ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కింద మనం రికార్డ్ చేయొచ్చు. అంటే అన్ని కలపకుండా వేరే వేరే కంపెనీలు క్రియేట్ చేసి మనం రికార్డ్ చేయకుండా ఒకే కంపెనీలో మనం ఏ రిజిస్ట్రేషన్ ఏ కంపెనీ ఏ స్టేట్ రిజిస్ట్రేషన్ లో మన ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టేట్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్లోనే మనం ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ని ఒకే కంపెనీలో మనం ఫస్ట్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత నేను ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, దీనికి డౌట్ రావచ్చు. దీనికి ముందు ఏం చేసామంటే, మనం దీనికి ముందు చూడండి, గ్రూప్ కంపెనీ క్రియేట్ ఏ గ్రూప్ కంపెనీ అండ్ మెంబరీస్ కంపెనీ, ఇది కూడా అలాగే ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకూడదు. మెంబర్ కంపెనీస్ అంటే గ్రూప్ కంపెనీ అంటే ఒక కొన్ని కంపెనీలకు సంబంధించి హెడ్ మెయిన్ ఆఫీస్ గ్రూప్ కంపెనీ, ఆ గ్రూప్ కంపెనీ అనేది వచ్చి దాంట్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి. అది ఓన్లీ కన్సాలిడేటెడ్ ట్రాన్సాక్షన్స్ కంపెనీ. సో గ్రూప్ కంపెనీ క్రియేట్ చేసి దానికి మెంబర్ కంపెనీస్ ఎన్ని ఉంటాయో ఒకటే, వేరే వేరే బ్రాంచ్లు కావచ్చు, వేరే వేరే బ్రాంచ్లు కావచ్చు, అట్లా వేరే వేరే స్టేట్లలో ఉండొచ్చు, ఎలాగైనా వాటిల్ని అవి వేరే వేరే పేర్లు కూడా ఉంటాయి. వీటికి సంబంధించి ఈ గ్రూప్ కంపెనీ అనేది ఒక గ్రూప్, అన్నిటికీ కలిపి గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ అంటాం, టాటా గ్రూప్ లో చాలా కంపెనీలు ఉంటాయి వేరే వేరే, టాటా ఇంజనీరింగ్, టాటా లోకోమోటివ్, అలాగే టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాటా ఇన్ఫో, టాటా కమ్యూనికేషన్స్, ఇట్లా రకరకాలు ఉంటాయి. అవన్నీ వేరే వేరే కంపెనీలు, ఆ కంపెనీ అన్ని క్రియేట్ చేస్తాం విడివిడిగా, విడివిడిగానే క్రియేట్ చేస్తాం. అన్నిటికీ ఎదిగి మనం ఒక గ్రూప్ కంపెనీ క్రియేట్ చేస్తే ఈ విడివిడిగా ఉండే కంపెనీ అన్నింటిని మెంబర్ కంపెనీస్ అంటాం, లేదా బ్రాంచ్ ఏదైనా సరే బ్రాంచ్ కానీ అది మెంబర్ కంపెనీ అంటాం. ఆ మెంబర్ కంపెనీలన్నింటినీ ఈ గ్రూప్ కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత, ఈ ముందు మనం మెంబర్ కంపెనీని క్రియేట్ చేసి అవన్నీ గ్రూప్ కంపెనీలో మనం యాడ్ చేయాలి. అయితే ఈ మెంబర్ కంపెనీస్ విడిగా ఉంటాయి, గ్రూప్ కంపెనీ ఒక ఉంటుంది. ఈ మెంబర్ కంపెనీస్ మనం రికార్డ్ చేసే ట్రాన్సాక్షన్ మొత్తం కన్సాలిడేటెడ్ గా టోటల్ అమౌంట్ లో కలిపి టోటల్ అమౌంట్ గా కన్సాలిడేటెడ్ గా ఈ గ్రూప్ కంపెనీలో కనిపిస్తుంది. గ్రూప్ కంపెనీలో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయం మెంబర్ కంపెనీస్ లోనే. కాబట్టి గ్రూప్ కంపెనీ ఏ పేరు ఉండదు, అది గ్రూప్ కంపెనీ అని, ఏదైనా సరే టాటా గ్రూప్ అని గ్రూప్ కంపెనీ అని పేరు. దాంట్లో ఏం రికార్డ్ చేయం, ఈ మెంబర్ కంపెనీస్ లో రికార్డ్ చేస్తాం, అవి వేరే వేరే పేర్లు అయినా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇది వచ్చి మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఇది గ్రూప్ కంపెనీగా సపరేటు, అన్ని కంపెనీలు సపరేట్ సపరేట్ గా ఉంటాయి స్టేట్లలో. కానీ మన టాలీలో మెయిన్ కంపెనీ మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తానే మెయిన్ కంపెనీ తీసుకొని ఆ కంపెనీలోనే దాని జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తాం కదా, అలాగే మిగతా జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్లన్నీ కూడా ఈ యొక్క కంపెనీ ఒకే కంపెనీలో, అన్ని ఒకటే పేరు, ఒకటే కంపెనీ బ్రాంచెస్. కాబట్టి ఆ ఎన్ని రిజిస్ట్రేషన్ నెంబర్లు ఒకే కంపెనీలో మనం ఇవ్వాలి. సో దీనికి మనం ఎలా ఇవ్వాలి అనేది నేర్చుకుంటే చూడండి,
4.1 చేస్తున్నాం. ఫస్ట్ మనం ఫస్ట్ ఒక కంపెనీని మనం క్రియేట్ చేస్తాం, ఎందుకని ఫస్ట్ ఒక కంపెనీని రిజిస్టర్ చేస్తాం, తర్వాత వేరే వేరే బ్రాంచ్లు రిజిస్టర్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాం అంటే రఘు ఎలక్ట్రానిక్స్ అంటున్నాం. రఘు ఎలక్ట్రానిక్స్ బ్రాకెట్ లో మనకు గుర్తుండే దానికి మల్టీ అని రాద్దాం, మల్టీ అని రాద్దాం, ఎందుకంటే మల్టీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంది అని మల్టీ అని తెలుసుకునే దానికి అనమాట పెట్టుకున్నాం. ఇక్కడ తెలంగాణ స్టేట్ రికార్డ్ చేస్తున్నాం 5,69,39 అనుకున్నాం, అయిపోయింది. ఇక్కడ వచ్చింది, ఇక్కడికి వచ్చేసి ఇది వచ్చి లేటెస్ట్ 1 April 2024 యాక్టివ్ చేస్తే కంట్రోల్ ఏ యాక్సెప్ట్ అయిపోయింది. సో కంపెనీ క్రియేట్ అయింది, ఇక్కడ ఉండండి, ఇక్కడ మళ్ళీ చెప్తాను కంపెనీ క్రియేట్ అయింది. సో ఇక్కడ మనం మెయింటైన్ అకౌంట్స్ బిల్ వైజ్ ఎంట్రీ మనకు వస్తాను చేద్దాం, వద్దు అదే ఉండి నేను వర్క్ బిల్ డే తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ అన్ని ఏ ఆప్షన్ అది తీసుకుంటాం. ఇక్కడికి వచ్చి ఇది మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ జిఎస్టి ఎనేబుల్ చేస్తున్నాం. ఎనేబుల్ చేసి ఫస్ట్ మనం ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసిన కంపెనీ దీనికి తెలంగాణ అన్ని అప్రూవ్ చేసి దీనికి తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తాం, తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తాం. తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేటువంటి నేను తెలంగాణ తీసుకుంటున్నాను, తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇద్దాం. ఈ తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చింది చూడండి, తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చినాం. ఇచ్చి కిందకు వచ్చి ఇక్కడ ఇక్కడ నో ఇస్తాం, ఇది అక్కర్లేదు మనకి ఇప్పుడు. ఇది అయిన ఈ నో అయిన తర్వాత దీనికి నో ఇచ్చిన తర్వాత కింద నెక్స్ట్ యాక్సెప్ట్ అని వస్తుంది, యాక్సెప్ట్ చేస్తే ఇది యాక్సెప్ట్ అయిపోతుంది. కానీ యాక్సెప్ట్ చేయకుండా నెక్స్ట్ ఇంకొక నంబర్ ఇంకొక రిజిస్ట్రేషన్ వేరే స్టేట్ దాని నంబర్ కూడా ఇవ్వాలి కదా, అలాగే ఇక్కడ స్టేట్ తెలంగాణ అని చూపిస్తుంది. కాబట్టి ఇది తెలంగాణకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనుకుంటున్నాం, కానీ క్లియర్ గా పెద్దగా తెలంగాణ రిజిస్ట్రేషన్ అని చెప్పి దాన్ని ఏమంటామంటే తెలంగాణలో చేసిన రిజిస్ట్రేషన్ కాబట్టి దాన్ని రిజిస్ట్రేషన్ నేమ్ అని కూడా అంటాం. ఆ రిజిస్ట్రేషన్ నేమ్ పెద్దగా కాబట్టి బాగుంటుంది కదా, ఇక్కడ ఆ ఆప్షన్ తీసుకోవచ్చు. అలా తీసుకోవాలంటే F12 నొక్కి ఫస్ట్ చూడండి షో రిజిస్ట్రేషన్ నేమ్ ఎస్ తీసుకొని యాక్సెప్ట్ చేస్తే చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ నేమ్ ఏంది తెలంగాణ, రిజిస్ట్రేషన్ నేమ్ తెలంగాణ అని చూపిస్తుంది. కాబట్టి అయిన తర్వాత ఇక్కడ ఎన్ అయిన తర్వాత కిందకు వస్తే రిజిస్ట్రేషన్ నేమ్కి వస్తుంది, మళ్ళీ ఎంటర్ చేస్తే ఇక్కడికి వస్తుంది యాక్సెప్ట్ అంటే ఈ రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేయాలన్నా చేద్దాం. కానీ ఈ దీనికంటే ముందు ఈ రిజిస్ట్రేషన్ తర్వాత ఇంకో రిజిస్ట్రేషన్ కూడా ఎంటర్ చేయాలన్నా మనం రిజిస్ట్రేషన్ స్టేట్ నంబర్. కాబట్టి ఇక్కడ బ్యాక్ స్పేస్ నొక్కినట్లయితే ఇక్కడికి వస్తుంది క్రియేట్ అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఇది ఒక ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్, అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫర్ దిస్ కంపెనీ, సేమ్ కంపెనీకి అనదర్ రిజిస్ట్రేషన్ ఎస్ అని పెట్టామంటే ఇప్పుడు మళ్ళీ యాక్సెప్ట్ అడుగుతుంది అంటే దీన్ని యాక్సెప్ట్ చేయాలన్నా, యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ రిజిస్ట్రేషన్. సో ఇప్పుడు మనకు సపోజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం, దీనికి ఒక ఆంధ్రప్రదేశ్ నెంబర్, దీనికి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఇద్దాం, ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఇచ్చాం, దీనికి కూడా ఇక్కడ నో ఇస్తాం. ఇది వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి మనం బ్యాక్ స్పేస్ ఇక్కడ ఎస్ ఇవ్వాలి, ఎందుకంటే నెక్స్ట్ ఇంకోటి ఉంటే ఉంది కదా అక్కడ ఎస్ ఇచ్చామంటే ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలన్నా ఈ ఆంధ్ర రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ సపోజ్ తమిళనాడు తీసుకుందాం, తమిళనాడు కూడా ఇలాగే క్లియర్ ఎంటర్ చేస్తాం, తమిళనాడు నెంబర్ ఒకటి తీసుకుందాం, తమిళనాడు, తమిళనాడు నెంబరు ఎంటర్ చేస్తాం, తమిళనాడు 33, తెలంగాణ 36, ఆంధ్ర 37, తమిళనాడు 33, కేరళ 32. ఇట్లా మనం జూమ్ మన గూగుల్లో జిఎస్టి స్టేట్ కోడ్ అంటే వచ్చేస్తాయి. ఇది అయిపోయింది, దీని తర్వాత ఇది కూడా నో చేస్తాం. ఇక్కడికి వచ్చింది చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కిందకు వచ్చింది, రెండు అయినాయి కదా, రెండింటికి మాత్రం ఇక్కడికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఎన్ని ఉన్నా సరే తమిళనాడు రిజిస్ట్రేషన్ అదే రిజిస్ట్రేషన్ నేమ్ తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది అదే అసలు. ఇప్పుడు మనం ఇంకోటి ఉంటే మళ్ళీ ఎస్ పెడతాం. ఇప్పుడు మనకి మూడు సార్లు అనుకుంటున్నాం, మూడు సార్లు ప్రస్తుతానికి నో ఉంటే అలాగే యాక్సెప్ట్ చేసేస్తాం. చేసేస్తే చూడండి ఇప్పుడు ఇది ఏం చెప్తుంది చూడండి, మనం మూడు ఒకే దగ్గర క్రియేట్ చేసాం కదా, ఒకేసారి ఒకటి నెక్స్ట్ ఇంకొకటి నెక్స్ట్ ఇంకొకటి, అలా కాకుండా ఇక్కడ ఫస్ట్ ఒకదాన్ని క్రియేట్ చేసి అనదర్ ఎస్ఎల్ లేకుండా యాక్సెప్ట్ చేసిన ఫస్ట్ ఉంది అదొకటి యాక్సెప్ట్ అవుతుంది, మిగతా రెండు వేరే విధంగా కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఎలా చూపిస్తారు అది కూడా, అది ఎలా క్రియేట్ చేసినా ఇప్పుడు మనం మూడు రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తే మనం రికార్డ్ చేయాలంటే మామూలుగా ఓచర్ నంబర్లు అంతా ఎలా ఉంటాయి, బై డిఫాల్ట్ 1234 ఉంటాయి అంతే కదా. 1234 ఉంటే
తెలంగాణ రిజిస్ట్రేషన్ లో 1, 2, 3, 4, దాంట్లో నెక్స్ట్ మిగతా ఒకటి అన్నింటిలో 1, 2, 3, 4 అంటే దేనికి సంబంధించిన 1, 2, 3, 4 రికార్డ్ చేయడం కాస్త దీంట్లో 1 ఇంకో దాంట్లో రికార్డ్ చేస్తే దాంట్లో 2 చూపిస్తుంది, అట్లా ఉండదు. దాంట్లో 1, 2, 3 ఉండాలి, ప్రతి దాంట్లో 1, 2, 3 ఉండాలి. దీంట్లో 1 ఉందనుకోండి బై డిఫాల్ట్ వేరే రిజిస్ట్రేషన్ చేస్తే ఆ దాంట్లో 2 చూపిస్తుంది, అంటే 1 అయిపోయిందిగా 2 చూపిస్తుంది. అలా అలా కాకుండా ఎందుకుగా ఒక్కొక్క రిజిస్ట్రేషన్ కి ఒక సపరేట్ సిరీస్ ఇది నంబరింగ్ యునిక్ అంటే దానికి మాత్రమే వేరే దానికి పెట్టినారు కాబట్టి ఆ దానికి మాత్రమే యునిక్ గా ఒక వౌచర్ నంబరింగ్ సిరీస్. సో యునిక్ వౌచర్ నంబరింగ్ సిరీస్ ని క్రియేట్ చేయాలనా అంటే ఎస్ నొక్కితే, ఎస్ నొక్కినట్లయితే చూడండి ఇక్కడ వౌచర్ టైప్స్ వస్తాయి. ఈ అన్ని వౌచర్లు ప్రతి రిజిస్ట్రేషన్ కి అన్ని వౌచర్లు కావాలి కదా, కాబట్టి ఏ వౌచర్ ఇచ్చేస్తామో అన్నిటికీ మనం దానికి స్పెషల్ గా నంబరింగ్ సిరీస్ ని పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అనుకో, సేల్స్ యాడ్ చేసుకుంటే ఇక్కడ దీంట్లో ఆ నంబరింగ్ సిరీస్ ఆ సిరీస్ ఉండే యునిక్ నంబరింగ్ ఆ నంబరింగ్ ఆ సిరీస్ ని మనం దీంట్లో క్రియేట్ చేయాలి. అలా చేయొచ్చు, అలా చేయొచ్చు, లేదంటే మనం ఆ విండో వచ్చింది కదా అక్కడ ఎస్ కాకుండా నో నొక్కి ఉంటే అది క్లోజ్ అయిపోద్ది, దీనికి వచ్చేసి దీన్ని యాక్సెప్ట్ చేసేస్తాం. సో ఇప్పుడు మనం ఈ నంబరింగ్ క్రియేట్ చేయాలి ఓన్లీ యునిక్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ నంబర్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు చూడండి మల్టిపుల్ క్రియేషన్ ఎలా చూడాలి, మల్టిపుల్ నంబర్స్ F11 నొక్కినామంటే నొక్కి దీనికి జిఎస్టి ఫీచర్స్ వెళ్ళామంటే చూడండి ఇక్కడ 3 కనబడుతుంది, ఒకటి కాదు ఇక్కడ 3 ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఫస్ట్ తెలంగాణ క్రియేట్ చేసాం, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, కానీ ఇక్కడ ముందు ఆంధ్రప్రదేశ్ అంటే ఆల్ఫాబెట్ ఎక్కడైనా సరే ట్యాలీలో ఆల్ఫాబెట్ ఆటల్లోనే కంపెనీ నేమ్స్ అయినా ఏవే ఆల్ఫాబెట్ ఆటల్లోనే చూపిస్తుంది నేమ్స్. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఏ తమిళనాడు తెలంగాణ టీఏ టీఈ ఇలా చూపిస్తుంది. ఇప్పుడు దానికి డీటెయిల్స్ చూడాలంటే మామూలుగా అయితే దాన్ని క్లిక్ చేస్తే జిఎస్టీ డీటెయిల్స్ మనకు కనపడతాయి, ఒక కంపెనీ అయితే 3 ఉన్నాయి కాబట్టి 3 చూపిస్తుంది, ఆంధ్ర దాని జాగ్రత్త దాని డీటెయిల్స్ చూపిస్తుంది, తమిళనాడు దాని డీటెయిల్స్, నెక్స్ట్ తెలంగాణ దాని డీటెయిల్స్ ఇలా చూపిస్తుంది. సో ఈ విధంగా మనం 3 క్రియేట్ చేసాము. అదే ఇప్పుడు మనం మూడింటిని ఒకేసారి ఫస్ట్ కంపెనీ నుంచి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ అట్లా వరుసగా 3 క్రియేట్ చేసాము. F11 లోనే క్రియేట్ చేసాం, F11 లో దీని దగ్గర దీంట్లో మనం మూడింటిని ఒకదాని తర్వాత ఒకటి క్రియేట్ చేసాం. అలా కాకుండా ఫస్ట్ తెలంగాణ ఒకటి క్రియేట్ చేసి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ చేస్తే అది ఒకటి క్రియేట్ అయిపోద్ది, ఒకటి క్రియేట్ అయిపోద్ది ఒక నంబరు అంటే ఒక్క జిఎస్టీ నంబర్ ని మనం క్రియేట్ చేసినట్టు. మిగతా రెండు ఏం చేయాలంటే ఇక్కడే చేసాం కానీ అలా కాకుండా అది ఒక్కటి క్రియేట్ చేసి బయటకు వచ్చేస్తే ఇక్కడ ఇది యాక్సెప్ట్ చేసేస్తే బయటకు వచ్చిన తర్వాత చూడండి ఆల్టర్ తెలితే ఆల్టర్ దీంట్లోకి వచ్చి అకౌంటింగ్ మాస్టర్స్, ఇన్వెంటరీ మాస్టర్స్ కింద స్టాచ్యూటరీ మాస్టర్స్ అని చూడండి దాంట్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే మనం 3 క్రియేట్ చేసాం కదా, 3 కనబడుతున్నాయి. అప్పుడేముంది ఒకటే క్రియేట్ చేస్తే తెలంగాణ ఒక్కటే కనబడుతుంది, మిగతా రెండింటిని క్రియేట్ అని చెప్పి నొక్కి అక్కడ అదే వారి ఒకటే వరకు ఒకటే ఒకటి క్రియేట్ అవుతుంది, ఏది రెండవది అది క్రియేట్ అయిన తర్వాత యాక్సెప్ట్ నొక్కుతాం కదా మళ్ళీ ఇదా ఇదే విధంగా బ్లాంక్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ది అట్ట నెక్స్ట్ అని చెప్పి మనం అదే మామూలుగా క్రియేట్ బటన్ అంటే దీంట్లో ఎలా చేస్తాం క్రియేట్ నొక్కేమంటే ఒకటి క్రియేట్ చేస్తే అది క్రియేట్ అవుతుంది మళ్ళీ క్రియేట్ బటన్ క్రియేట్ పేజే ఉంటుంది అన్నమాట. అలాగే ఆ విధంగా 3 క్రియేట్ చేయొచ్చు, లేదా F11 లో 3 క్రియేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం 3 నంబర్లు అంటే మల్టిపుల్ జిఎస్టి రిజిస్ట్రేషన్ నంబర్స్ ని ఒకే కంపెనీలో క్రియేట్ చేశాము. అంటే ఉండేది ఒకటే కంపెనీ ప్రభు ఎలక్ట్రానిక్స్, కానీ దాంట్లో 3 రిజిస్ట్రేషన్లు ఉన్నాయి కదా, 3 విడివిడిగా లేకుండా ఒకే దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి వీటన్నిటికి స్పెసిఫిక్ గా ఒక యూనిక్ గా ఉండేటటువంటి నంబరింగ్ సిరీస్ కావాలి. ఆ నంబరింగ్ సిరీస్ ని ఎలా ఏర్పాటు చేయాలి అంటే దేనికి ఏర్పాటు చేస్తాం, వౌచర్లకి, అన్ని వౌచర్లకి ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఏమంటాం అంటే వౌచర్లని వౌచర్ టైప్స్ అంటాం, వౌచర్ టైప్ ఏ ఇన్ని రకాల వౌచర్లు ఉన్నాయి వాటిని వౌచర్ టైప్స్ అంటాం. ఆ వౌచర్ టైప్స్ లో మనం ఈ సిరీస్ ని అంటే నంబరింగ్ సిరీస్ ని క్రియేట్ చేయాలి. కాబట్టి ఇటువంటి ఆల్టర్కి వెళ్తే ఆల్టర్ లో ఏం కావాలి మనకి వౌచర్లు, కాబట్టి వౌచర్ టైప్ వెళ్ళి క్లిక్ చేస్తే మనకి ఇంత కనబడ్డాయి ఇక్కడ మొత్తం వౌచర్ టైప్స్ అని అదే ఇక్కడ కనబడుతుంది. దీంట్లో మనం అన్నిటికీ చేసుకోవాలి పర్చేస్, సేల్స్ అని నేను జస్ట్ సేల్స్ చేస్తున్నాను, సేల్స్ క్లిక్ చేస్తే
ఇదే పేజ్ ఇందాక కనపడింది, ఇదే పేజీ ఇందాక వౌచర్ టైప్ ఆల్టరేషన్ అని కనపడింది. ఇప్పుడు మనం ఇక్కడ తయారు చేస్తాం, ఇక్కడ ఒక నిమిషం చెప్తాను. ఇక్కడ చూడండి F12 నొక్కితే ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్ గా నో ఉంటుంది, ఇది యాక్చువల్ గా నో ఉంటుంది. ఎస్ ఎందుకుంటే మనం ఫస్ట్ విండో వచ్చినప్పుడు మీరు యునిక్ వౌచర్ నంబరింగ్ సిరీస్ నంబరింగ్ సిరీస్ ని మీరు ట్రేడ్ చేస్తారని అడిగింది కదా, ఎస్ పెట్టి అది ఓపెన్ చేసాం, మళ్ళీ క్లోజ్ చేసినా కానీ. అందువల్ల ఇక్కడ ఎస్ చూపించింది ముందు, యాక్చువల్ గా నో ఉంటుంది, సరే నో ఉంటుంది, అలా ఉంటుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసి కూడా ఏంటండి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తే ఒక్కటే క్రియేట్ అవుతుంది, ఒక్క కంపెనీకి క్రియేట్ అవుతుంది. మనం మూడింటికి చేయాలి కదా, అందులో చూడండి ఫస్ట్ ఒక కంపెనీకి అయితే మెథడ్ ఆఫ్ వౌచర్ నంబరింగ్ ఆటోమేటిక్ నంబర్ బిహేవియర్ ఆన్ సెట్ ఆర్ ఇన్సర్షన్ ఆర్ డిలీషన్ రిటైన్ ఒరిజినల్ వౌచర్ నంబర్. మామూలుగా అయితే చెప్పండి, మనం ఎంట్రీలు వేసినప్పుడు వౌచర్లు వేసినప్పుడు సేల్స్ అనుకున్నాం, సేల్స్ 1, 2, 3, 4, 5, 6 వరుసగా ఉంటాయి కదా, దాంట్లో ఎప్పుడైనా ఎప్పుడైనా మధ్యలో ఒక వౌచర్ ని మనం డిలీట్ చేస్తుంటే పాత దాంట్లో అంటే 2.1 వరకు వాల్యూ ప్రైమ్ 2.1 డిజిస్ వరకు మనం ఏదైనా ఒక వౌచర్ ని డిలీట్ చేసినట్లయితే దాని తర్వాత వచ్చిన ముందుకి జరుగుతాయి. సపోజ్ 5 ఉన్నాయి అనుకోండి, మనం 3 డిలీట్ చేసాం అనుకోండి, సో 2 వరకు కరెక్ట్ గా ఉంటుంది, 3 డిలీట్ చేస్తే 4 3 అవుతుంది, 5 4 అవుతుంది. సో ఈ విధంగా కానీ ఈ యొక్క 2 3.0 నుంచి మరి ఏం పెట్టాడంటే అంత నంబర్ మారకుండా ఒరిజినల్ నంబర్ అలాగే ఉంటుంది. డిలీట్ చేసిన దగ్గర మనకి అది ఏం కనపడదు, ఇంకా ముందు నంబర్ ఉంటుంది తర్వాత నంబర్ ఉంటుంది మధ్యలో ఈ నంబర్ 1 2 3 4 చెప్పాను. ఇప్పుడు ఇక్కడ మనకి అక్కడ ఇప్పుడు 1 2 3 4 ఉంది, మనం 3 క్యాన్సిల్ చేసాం అనుకో, 4 3 కాదు, 4 5 అలాగే ఉంటాయి, 1 2 అలాగే ఉంటాయి, మధ్యలో 3 ఉండదు, లేదు అంటే అర్థం డిలీట్ చేసాం అని అర్థం. దానికి ఆ నంబర్ అలాగే ఉండాలంటే రిటైన్ ఒరిజినల్ వౌచర్ నంబర్ అని ఉంది, సరేనా. ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇక్కడ రిటైన్ వౌచర్ నంబర్ రిమంబర్ రీనంబర్ వౌచర్స్ అంటే అది అన్నమాట. మామూలుగా మనం ఒకవేళ నంబర్ మారిపోవాలంటే తెచ్చామంటే పాత దానిలాగా అయిపోతుంది, నంబర్ మారిపోతుంది అని. సో ఇది తీసుకొని కాబట్టి మనం ఇది వచ్చి ఒక్కదానికి చేయడానికి మాత్రం మనం ఇప్పుడు ఏం చేయాలా, చాలా చేయాలి కాబట్టి. ఇప్పుడు మల్టిపుల్ నంబర్ సిరీస్ చేయాలి కాబట్టి F12 కి వెళ్ళి డిఫైన్ మల్టిపుల్ నంబరింగ్ సిరీస్ ఫర్ వౌచర్స్ దీన్ని ఎస్ చేయాలి, సరేనా. ఎస్ చేసి యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ ఇది వెళ్ళిపోయింది, ఇది ఆటోమేటిక్ రిమైన్ రిటైన్ వర్చువల్ నంబర్ తర్వాత ఇంకో దగ్గర చూపిస్తుంది. సో ఇప్పుడు ఏమైంది మనకి మల్టిపుల్ చేస్తున్నాం కాబట్టి అన్ని వరుసగా క్రియేట్ అవుతాయి. ఇక్కడికి వచ్చి చూడండి డిఫైన్ మల్టిపుల్ నంబర్ సిరీస్ ఫర్ వౌచర్స్ దీన్ని ఎస్ చేసి క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఏ సిరీస్ చేయాలి, ఇది వచ్చి డిఫాల్ట్ ఆటోమేటిక్ డిఫాల్ట్ అంటే ఆటోమేటిక్ ముందు 1 2 3 4 అది అన్నమాట డిఫాల్ట్, అది మనకు అక్కర్లేదు కాదు. ఇక్కడ క్రియేట్ చేసి క్రియేట్ చేద్దాం, ఏంటి ఈ యొక్క సిరీస్ క్రియేట్ చేస్తాం. రిజిస్ట్రేషన్ నెంబర్ మనం తెలుసు, క్రియేట్ చేసాం మల్టిపుల్ రిజిస్ట్రేషన్ నెంబర్స్, ఒక్కొక్క రిజిస్ట్రేషన్ కి ఒక సిరీస్ ని మనం క్రియేట్ చేయాలి. ఫస్ట్ తెలంగాణ స్టేట్, ఇక్కడ టీఎస్ అని చేయొచ్చు మనం, ఇక్కడ టీఎస్ ఏది సిరీస్ నేమ్ టీఎస్ అని పెట్టచ్చు, లేకపోతే తెలంగాణ అని పెట్టచ్చు. దాని తర్వాత అక్కడ ఉంది కదా చూడండి ఆటోమేటిక్ రిటైన్ ఒరిజినల్ నంబర్ ఇక్కడికి వచ్చేసింది. దాని తర్వాత సెట్టర్ ఆఫ్ అడిషనల్ నంబరింగ్ డీటెయిల్స్ అంటే ఆ సిరీస్ ని మనం ఆ ఫార్మ్ ఏ ఫార్మ్ లో పెట్టాలి, ఆ సిరీస్ ని క్రియేట్ చేయడం. ఎస్ అంటే ఇది సిరీస్, దాంట్లో స్టార్టింగ్ నంబర్ 1తో స్టార్ట్ అవుతుంది, పైన నంబర్ 1తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత విత్ ఆఫ్ నంబర్ ఈ పార్ట్, ఈ నంబర్ అనేది ఎన్ని డిజిట్లు ఉండాలి, మన బిజినెస్ ని బట్టి సంవత్సరానికి మొత్తానికి ఎన్ని డిజిట్లు ఉండొచ్చు అని తీసుకొని అన్ని డిజిట్లు తీసుకుందాం. విత్ అంటే డిజిట్స్, మనం 3 తీసుకుందాం అనమాట, 3 తీసుకుందాం. ఓకే ఇప్పుడు 3 తీసుకుంటే ఈ 1 ఉంది కదా, ఈ 1 అనేది 1 డిజిట్, మనం 3 డిజిట్స్ ఉన్నాం కదా, మిగతా 2 డిజిట్స్ ఎట్ చేయాలా. అలాగే 1 నుంచి 9 వరకు, 10 నుంచి 99 వరకు 2 డిజిట్లు ఉంటాయి, సో మొత్తం 3 డిజిట్ కానీ ఇంకో డిజిట్ ఎట్లా అంటే ఈ నంబర్ కి 1 డిజిట్ కానీ 2 డిజిట్స్ కానీ వస్తుంటే దాని ముందు ఒక మనం దాని ముందు 00 పెడతాం, 0 అంటే 3 డిజిట్స్ కాబట్టి 2 జీరోలో 1, 001, 002 అట్లా నంబర్కి ముందు 0ని పెట్టాలా అని అడుగుతుంది. ప్రిఫిక్స్ విత్ 0, దీని ముందు 0 పెట్టాలనా, నువ్వు పెట్టామనుకో 1 2 3 4 ఇట్లే వస్తాయి, దాని ముందే ఉంది. కానీ ఎస్ అని పెట్టామంటే అప్పుడు దీనికి ముందు 3 డిజిట్స్ ఉండాలి, మొత్తం ఈ ఉండే నంబర్ కాకుండా
దాని ముందు 0, 99 వరకు దాని తర్వాత 3 డిజిట్స్ ఉంటాయి కాబట్టి దాని ముందు 0లు ఉండవు. సో 1-4 నుంచి 1 స్టార్టింగ్ నెంబర్ 1 ఇయర్లీ ఇయర్లీ మారిపోతుంది. నెక్స్ట్ 1-4 మళ్ళా ఇది వచ్చి ప్రిఫిక్స్ డీటెయిల్స్ ఈ నంబర్ వస్తుంది 3001 కానీ 005 కానీ వస్తుందా ఆ నంబర్కి ముందు అలా వచ్చిన నంబర్ చాలా ఇంకేం చేయమంట అంటే 001 వస్తుంది. కానీ ఇది మల్టిపుల్ వేరే వేరే రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా కాబట్టి మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ను వేరే వేరే రిజిస్ట్రేషన్ తెలియడానికి ఇక్కడ ఈ నంబర్కి ముందు మనం ఏ స్టేట్కి సంబంధించిన ఓటరు అనేది తీసుకొని చూడండి. మనం ఫస్ట్ టీఎస్ తీసుకున్నాం అనుకో అంటే తెలంగాణ స్టేట్ మనకు తీసుకుంది తెలంగాణ స్టేట్కి సంబంధించి తీసుకుంటే చూడండి స్లాష్ టీఎస్ స్లాష్ పెడితే ఇది వచ్చి ప్రిఫిక్స్ అంటే నంబర్కి ముందు టీఎస్ స్లాష్ ఉండాలి ఖచ్చితంగా స్లాష్ పెడితే దీని తర్వాత నంబర్ వస్తుంది. నంబర్ అయిన తర్వాత ఇంకేమన్నా కావాలనా అంటే నెక్స్ట్ సఫిక్స్ అంటే తర్వాత. సో మళ్ళీ అంటే చెప్పిన మళ్ళీ 1-4 నుంచి సఫిక్స్ అంటే తర్వాత ఏం రావాలంటే దీని కూడా చూడండి టీఎస్ తర్వాత నంబరు నంబర్ తర్వాత సఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ పెట్టుకున్నాం అనుకో 2024-25 ఇట్లా పెట్టుకోవచ్చు సింపుల్ గా ఊరికే 2024-25 కూడా పెట్టుకోవచ్చు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఎంతైనా పెట్టుకోవచ్చు కానీ ఈ నంబరింగ్ సిస్టమ్ మొత్తం నంబరు యొక్క ఇన్వాయిస్ అనేది వౌచర్ నంబర్ అనేది 16 డిజిట్స్ దాటకూడదు. 16 డిజిట్స్ దాటకూడదు. ఇది సేల్స్ కి సంబంధించిన టిఎస్ ఎస్ఏఎల్ఈ సేల్ పెట్టుకోవచ్చు. టిఎస్ స్లాష్ ఎస్ఏఎల్ఈ సేల్ స్లాష్ పెట్టేస్తే అప్పుడు నంబర్కి ముందు టిఎస్ స్లాష్ సేల్ అని ఉంటుంది తర్వాత నంబరు తర్వాత ఇయర్ అన్ని వచ్చారు అలా పెట్టుకోవచ్చు. మనం పెట్టుకుంటే దాన్ని మొత్తం కలిపి స్లాష్లు ఎంటీ ప్లేస్ కానీ స్పేస్ కానీ అన్నీ కలిపి 16 డిజిట్స్ దాటకూడదు. ఓకే సో ఇది మనం తీసుకున్నాం. సో తెలంగాణ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆటోమేటిక్ ఇదే ఎస్ దీనికి కూడా అంటే 1, 3 డిజిట్స్ ఎస్ ఒకటి నేర్చుకుంటే ఇచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ 1-4 ఇదేంటిది ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఇప్పుడు ఏపీ తీసుకుందాం. ఇప్పుడు ఏపీ తీసుకున్నాం స్లాష్ అలాగే 1-4 ఇక్కడ స్లాష్ 2024-25 ఓకే ఇది అయిపోయింది. సో ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అయింది అయిపోయింది క్రియేట్ అయింది. నెక్స్ట్ తమిళనాడు. సో టీఎన్ అని పెడదాం. టీఎన్ లేకపోతే పూర్తిగా తమిళనాడు అని పెట్టుకోవచ్చు టీఎన్ అని పెట్టుకోవచ్చు. టీఎన్ ఆటోమేటిక్ ఎయిటీన్ ఒరిజినల్ నంబర్ ఎస్ నంబర్ 1 3 డిజిట్స్ అంటే 3 లిట్ అనమాట. ఇది ఎస్ 3 లిట్స్ 0-14 నంబర్ 1 స్టార్టింగ్ ఇయర్లీ. దీని తర్వాత మళ్ళా 1-4 ఇక్కడ తమిళనాడు కదా టీఎన్ పెడతాం. టీఎన్ స్లాష్ తర్వాత ఇక్కడ వచ్చి మళ్ళీ 1-4 ఇక్కడ స్లాష్ 2024-25 ఓకే. ఇక్కడ కావాలంటే టీఎన్ తర్వాత ఇది సేల్స్ వచ్చింది కదా. సో దీని తర్వాత దీని టీఎన్ తర్వాత స్లాష్ తర్వాత సేల్స్ అని పెట్టుకోవచ్చు సరేనా. లేదంటే ఈ నంబరు దీని పక్కన ఈ నంబర్ ఈ యొక్క ఇయర్ వచ్చి దీని పక్కన ఇయర్ పెట్టేసి మళ్ళీ స్లాష్ పెట్టేస్తే ఈ దాని తర్వాత నంబర్ వస్తుంది. నంబర్ తర్వాత స్లాష్ పెట్టి ఇక్కడ ఇక్కడ సేల్స్ అని పెట్టుకోవచ్చు మన ఇష్టం. సో అది కూడా చేద్దాం. సో ఏంటి మనం మూడింటికి మనం యునిక్ నంబరింగ్ సిరీస్ ని స్టార్ట్ చేసాం. సో ఇక్కడ ఎస్కేప్ చేసేస్తే ఇది అయిపోయింది. మళ్ళా రిటైన్ ఒరిజినల్ వచ్చిన రాజకీయ డిఫాల్ట్ ఉంటుంది ఇక్కడ. సో ఈ విధంగా చేసేసి ఇంకా మనం కంట్రోల్ ఏరియాకి దీన్ని యాక్సెప్ట్ చేసేయచ్చు. కానీ చేసే ముందు ఇంకొక ఆప్షన్ చూడాలి ఇక్కడ చదవండి. ఇక్కడికి వచ్చి స్టాట్యూట్ డీటెయిల్స్ డిఫాల్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ డిఫాల్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అని అనే దానికి ఇక్కడ 3 రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఇక్కడ మనం ఎని అని ఉంది డిఫాల్ట్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తేడా ఏంటంటే ఇప్పుడు ఎని అని సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో మనం ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే ఒక సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఎంట్రీలు అంతా అయిపోయేంత వరకు ఆ రిజిస్ట్రేషను దానికి సంబంధించిన నంబర్ సిరీస్ అలాగే ఉంటుంది మారదు. అది అయిపోయిన తర్వాత వేరేది మనం రికార్డ్ చేయాలంటే వేరే సిరీస్లో అంటే వేరే రిజిస్ట్రేషన్లో అప్పుడు రిజిస్ట్రేషన్ మనం మార్చినట్లయితే అప్పుడు రిజిస్ట్రేషన్ మారుతుంది దానికి సంబంధించిన సిరీస్ మారుతుంది. అట్లా మనం మార్చేంత వరకు మనం ఏది సెలెక్ట్ చేసుకున్నామో అది అలాగే ఉంటుంది. మనం డేట్ ఉంది కదా ఒక డేట్ తీసుకుంటే మనం మళ్ళీ మార్చేంత వరకు ఆ డేట్ అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది. అలా కాకుండా ఇట్లా ఎనీ కాకుండా ఏదైనా ఒకటి సపోజ్ తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాం తెలంగాణ
సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకుంటే డిఫాల్ట్ అది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం దాంట్లో ఉండేటటువంటి ఎంట్రీస్ అన్ని లేచిందాక అది అలాగే ఉంటుంది, మారదు. మార్చిన తర్వాత వేరే సెలెక్ట్ చేసుకుంటే ఆ వేరే దాంట్లో ఒక ఎంట్రీ మాత్రమే వేయగలరు. ఒక ఎంట్రీ చేసిన వెంటనే, చేసిన తర్వాత వెంటనే మళ్ళీ డిఫాల్ట్ తెలంగాణకు వచ్చేస్తుంది, అలాగే ఉండదు. అందువల్ల ఏంటంటే ప్రతిసారి తెలంగాణకు వస్తుంది, మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి వేరేది, మళ్ళీ అంటే మళ్ళీ తెలంగాణకు ఇట్లా మార్పు ఉంటుంది. అందువల్ల ఎవడైనా ఇది సెలెక్ట్ చేసుకుంటారు, సెలెక్ట్ చేసుకొని దీన్ని యాక్సెప్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం సిరీస్ క్రియేట్ చేసాం, అలాగే మొత్తం చేసాం, సిరీస్ క్రియేట్ చేసాం మొత్తం, అలాగే సారీ మల్టిపుల్ రిజిస్టర్ జిఎస్టి రిజిస్ట్రేషన్ పెట్టాం, అది చేసాం. దాని తర్వాత మనం నంబర్స్ క్రియేట్ నంబరింగ్ సిరీస్ దీన్ని నంబరింగ్ వౌచర్ నంబరింగ్ సిరీస్ ని మనం క్రియేట్ చేశాము. దాని తర్వాత మనం ఇప్పుడు వౌచర్ వేయాలి. ఈ వౌచర్ వేయాలి అంటే ఎటువంటి కదా, ఇక్కడ దీంట్లో గ్రెఫ్లెవన్లో రిజిస్ట్రేషన్ చెప్తే మనం క్రియేట్ చేసింది ఫస్ట్ తమిళనాడు, తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు. కానీ ఇక్కడ ఫస్ట్ ఏపీ, తర్వాత తమిళనాడు చూపింది వాళ్ళంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో చూపిస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ కూడా ఇప్పుడు మనం వౌచర్కి వెళ్ళామంటే, వౌచర్కి వెళ్తే బై డిఫాల్ట్ జిఎస్టి రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంది. ఇక్కడ వౌచర్ మనకి ఏం కావాలి, ఇప్పుడు మనం సేల్స్ కావాలండి, సేల్స్ కావాలి. సేల్స్ కావాలి అంటే మనం F8 నొక్కితే చూడండి, ఇక్కడ F8 లో ఈ సిరీస్ అడుగుతుంది. ఇక్కడ ఏంటి, సేల్స్ వౌచర్ కదా, వౌచర్ నంబర్ అడుగుతా ఉంది, సేల్స్, తర్వాత సిరీస్ నేమ్. మనం ఏం చేద్దాం, తెలంగాణ తీసుకుంటే చూడండి తెలంగాణ సిరీస్ వచ్చేసింది. కానీ ఇది మాట, తెలంగాణ సిరీస్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్. చూడండి ఏముంది ఇక్కడ, కంపెనీ ఆర్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఉంది, దీంతో తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాం. తెలంగాణ సెలెక్ట్ చేసి చూడండి, ఈ తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఈ తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ కింద వచ్చింది మనకి వౌచర్. చూడండి వౌచర్ ఓపెన్ చేయడం ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇక్కడ సేల్స్ సెలెక్ట్ చేసుకోవడం, సిరీస్ ఏం డిఫాల్ట్ ఉంది కదా, బట్ డిఫాల్ట్ 1, 2, 3 డిఫాల్ట్ ఉంది మనకి. దీని సిరీస్ రావాలంటే ఇటువంటి ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే, తెలంగాణ సెలెక్ట్ చేసిన వెంటనే అక్కడ వచ్చి తెలంగాణ రిజిస్ట్రేషన్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం, సిరీస్ కావాలి కదా, సిరీస్ వచ్చి తెలంగాణ అది కూడా సెలెక్ట్ చేసుకోవాలా. ఎటుది సిరీస్ నేమ్ తెలంగాణ, పోతే సిరీస్ నంబర్ ఎంత, వౌచర్ నంబర్ ఏంటి, వౌచర్ నంబర్ డిఫాల్ట్ సిస్టమ్ డిఫాల్ట్ అంటే సిస్టమ్ లో ఉండే ఇచ్చాం, అది వరుసగా ఒకదాంతో ఒకటి, ఒకటి తర్వాత రెండు, రెండు తర్వాత మూడు డిఫాల్ట్ గా వరుసగా వస్తుంది. సెలెక్ట్ చేసుకుంటే చూడండి తెలంగాణ రిజిస్ట్రేషన్ వచ్చేసింది, తెలంగాణ సిరీస్ వచ్చేసింది. ఒకవేళ అలా రాకుండా ఇది వచ్చింది ఇక్కడ నంబర్ రాలేదు, ఇక్కడ నంబర్ వచ్చింది ఇది రాలేదు, అటు వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ మనం తెలంగాణ సెలెక్ట్ చేసుకొని, తెలంగాణ సెలెక్ట్ చేసు, తెలంగాణ సెలెక్ చేసుకున్న తర్వాత చూడండి మోర్ డీటెయిల్స్ కి వెళ్ళి, మోర్ డీటెయిల్స్ ఆల్ట్ ఐ మోర్ డీటెయిల్స్ కి వెళ్ళి చూడండి రిజిస్ట్రేషన్, తెలంగాణ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసి ఫస్ట్ టైం మాత్రమే తెలంగాణ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకుంటే తెలంగాణ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ నేమ్, తర్వాత సిరీస్ తెలంగాణ ఇది సెలెక్ట్ చేసుకొని, దాని తర్వాత వౌచర్ నంబర్ సిస్టమ్ డిపాజిట్ ఇక్కడ వచ్చేస్తుంది, అక్కడ రాకుండా ఇక్కడ వస్తుంది. ఇది చేసుకున్నట్లయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మాత్రం ఏ మనం ఇక్కడ ఏ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకుంటామో, ఏ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ నంబరింగ్ సిరీస్ కూడా వచ్చేస్తాయి. సో ఈ నంబరింగ్ సిరీస్ యూజ్ చేసుకొని ఎలా ఎంట్రీస్ వేయాలి, ఇంకా కొన్ని కొన్ని దీంట్లో కొన్ని కొన్ని నేర్చుకోవాలి. దీనికి సంబంధించి ఇది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంది, చాలా పెద్ద వీడియో అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుంటాం. సో దీంతో ఈ యొక్క వీడియోని ఆఫ్ చేస్తాను. దీంట్లో మిగతా రెండవ భాగం అంటే మిగతా విషయాలు దీనికి సంబంధించి, ఈ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ సంబంధించి రేపు వీడియోలో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. అంతవరకు బై. ఒక విషయం, ప్రతి ఒక్క కొంతమంది వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ప్రతి ఒక్కరూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దానికి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఏముంటుందంటే బెల్ ఐకాన్ ఉంది, ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో అన్నింటికి మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అలాగే ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, లేకుంటే కొంత చూసి స్కిప్ చేస్తే మిగతా పాటు మీకు అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా
చివరి వరకు చూడండి. చూసి వీడియో బాగున్నట్లయితే, వీడియో బాగున్నట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్ వాళ్ళు చాలా మందికి రికమెండ్ చేస్తారు, అప్పుడు చాలా మంది దీన్ని నేర్చుకుంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా నడుపుతున్నాను, అందులో బ్యాచ్ లాస్ట్ రౌండ్ అయిపోతుంది. ఈ రోజే నేను జస్ట్ కొత్త బ్యాచ్ ని స్టార్ట్ చేశాను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ కొంచెం చెప్పాను. కాబట్టి మీరు కావాలనుకుంటే మీరు దానికి జాయిన్ అవ్వచ్చు. నా యొక్క మొబైల్ నంబరు, ప్రతి యొక్క ప్రతి కంపెనీల పైన నంబర్ ఉంటుంది, కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. నా దగ్గర ఆల్ ద బెస్ట్. ఈ వీడియోలో కలుద్దాం.